గౌరవ అధ్యక్షులు, సభ ప్రముఖులు, ప్రెస్ వారికి నా స్వాగతం సుమాంజసులు. ఈరోజు ప్రత్యేకంగా ఈ మీటింగ్ కన్వే చేయడానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం హైకోర్టు అన్నది ఒక పెద్ద సమస్యగా తయారైంది. హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ అమరావతి మన నేలపాడులో పెట్టినప్పుడు అది పెర్మనెంటా కాదా అన్నది కూడా డౌట్ చాలా మందికి రైజ్ అయ్యింది. ఆ విషయంలోనే ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి మా వాయిస్ ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ తరఫున మేము ఇవ్వదలుచుకున్నాం. దీనికి ముఖ్య సారాంశం ఏంటంటే, తప్పో ఒప్పో, హైకోర్టు అనేది ఏ గవర్నమెంట్ అవనండి, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఒక ప్లేస్లో పెట్టింది. దానిని స్థలం నిజానికి నేలపాడు ఏంటంటే చాలా ఇన్కన్వీనియంట్, వాటరు లాగింగ్ ఉంది, అది సమస్య అది. కానీ దాని అర్థం ఏంటంటే, అక్కడ నుంచి విజయవాడ నుంచి అంటే ఈ ప్రస్తుతం గుంటూరు డిస్ట్రిక్ట్లోంచి తీసేసి వేరే చోట పెట్టాలా అన్నది ఇక్కడ చాలా తప్పది. మా అభిప్రాయం ఏంటంటే, స్టేట్ క్యాపిటల్ అసెంబ్లీ సెక్రటేరియట్ ఉన్నప్పుడు హైకోర్టు ప్రధాన కార్యాలయం కూడా అంటే అది అక్కడే ఉండాలా. ఇతరత్ర బెంచెస్ ఏమన్నా కావాలనుకుంటే కర్నూలులోనూ విశాఖపట్నంలోనూ లేదా గవర్నమెంటు వారి ప్రకారం పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కదిపితే చాలామంది అడ్వకేట్స్ సుమారు ఒక 10% ప్రాపర్టీస్ హైదరాబాద్లో అమ్ముకొని ఇక్కడ వచ్చి కొనుక్కొని స్థిరపడ్డారు. ఎందుకంటే ఇది ఇక పెర్మనెంట్ హైకోర్టు ఇక్కడే ఇనాగ్రేషన్ అయింది, ఇక్కడే హైకోర్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి, సోదరుల పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఈ విషయంలోనే మేము ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేకమైన మీటింగ్ కూడా కన్వే చేయాల్సి వచ్చింది. కర్నూలులో మాకే అభ్యంతరం లేదు బ్రాంచ్ పెట్టడంలో, అలాగే విశాఖపట్నంలో కానీ ఇంకెక్కడా కానీ బ్రాంచ్లు పెట్టమనియండి, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. ఓన్లీ అబ్జెక్షన్ ఈజ్ ఒక్కసారి హైకోర్టు స్థాపించిన తర్వాత అది పెర్మనెంట్ అవనండి, టెంపరీ అవనియండి, బిల్డింగ్ బాగాలేకపోతే వేరే బిల్డింగ్లో మార్చండి. అంతేగాని ఇక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది రావడం వల్ల ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వకపోవడం అనేది చాలా ఆరోగ్యమైన విషయం కాదు ఇది. ఎందుకంటే ఇతరత్ర అందరికీ తెలుసు, విజయవాడ బార్లో, గుంటూరు బార్లో, నా కర్నూలు, నెల్లూరు, కడప 13 జిల్లాల్లో కూడా అందరూ కూడా యాజిటే చేస్తూ కోర్టులు బాయ్కాట్ చేస్తుంటే ప్రజావాణిజ్యం అంతా నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు, లిటిగేట్స్ సఫర్ అవుతున్నారు, అడ్వకేట్స్ కూడా సఫర్ అవుతున్నారు. దీనికి ఏదో ఒక రకంగా ప్రభుత్వం స్పందించి తక్షణమే ప్రభుత్వం దీనికి ఆన్సర్ సమాధానం చెప్పాలని మేము నొక్కి ఒక్కాడిస్తున్నాం. కర్నూలు అనేది ప్రధాన హైకోర్టు అంటే ప్రిన్సిపల్ బెంచ్ అని కొన్ని వార్తలు వచ్చాయి, గాసిప్స్ జరుగుతున్నాయి, ఏది ఎంతవరకు నిజం అనేది ఎక్కడా మూమెంట్ కాలేదు. కానీ అడ్వకేట్స్ అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు. కారణం ఏంటంటే, ఈ హైకోర్టు ఎప్పుడు షిఫ్ట్ అయిపోతుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో, రాజధాని ఏమైపోతుందో, ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలని పరిష్కారం చేయాల్సింది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. కాబట్టి మేము ప్రస్తుతం గవర్నమెంట్ని ఆంధ్ర లాయర్ అసోసియేషన్ తరఫున మా డిమాండ్ ఒక్కటే, మీరు హైకోర్టు స్థలం బాగాలేకపోతే వేరే స్థలంలో పెట్టండి, కానీ ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలో పెట్టి ఈ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా వాళ్ళకి అన్యాయం చేయొద్దు. మళ్ళీ ఇది దీనివల్ల చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, వాటిని అవాయిడ్ చేయాలనేది మా కోరిక. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.